channel. So, iroju nenu vachesi meeku oka face mask ni chupinchabothunnanu. Idu vachesi pure veg face mask. So, identante palak face mask. So, nenu ippudu manaki palak aakulu untayi kada, palakura aakulu. So, dantoti nenu face mask ela cheyali and dani uses enti anedi nenu ippudu meeku share chestunnanu. పాలకలో వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇది స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఫేస్ మాస్క్ని ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అండ్ దీని యూజెస్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను కొన్ని పాలకూర ఆకులు తీసుకున్నాను. సో పాలక్ లీవ్స్ తీసుకున్నాను. సో ఇవి 10 to 15 ఇలా ఎన్నైనా తీసుకోవచ్చండి. సో వీటిని బాగా వాష్ చేసుకొని మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వీటిని బ్లెండ్ చేసుకుందాం మిక్సీలో. ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఆప్షనల్, మీరు డైరెక్ట్గా అయినా అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం ఇందులో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఆప్షనల్. సో మనకి ఇవి రెండిట్లలో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా అప్లై చేసేసుకోవచ్చు. అందుకు మనకి పాలక్ మిక్సీ పడితే ఏంటంటే అది వాటర్ వాటర్ అవుతుంది కదా. సో అందుకే నేను ఇందులో కొంచెం శనగపిండి వేసుకుంటే థిక్ పేస్ట్ లాగా అవుతుంది, మనకు అప్లై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఏంటంటే మన ఫేస్ ఎప్పుడైనా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత మనకి ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకొని ఆ తర్వాత మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. సో ఈ ఫేస్ ప్యాక్ వల్ల యూజ్ ఏంటి అంటే పాలకూర ఆకుల్లో మనకు వచ్చేసి చాలా విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ అండ్ విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే ఇంకా చాలా ఉంటాయి. సో ఇది వచ్చేసి స్కిన్ కేర్లో చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న విటమిన్ బి ఏంటంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది సన్ టాన్ నుండి. ఇందులో ఇంకా విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చి ఏంటంటే మనకు మంచి క్లియర్ కాంప్లెక్షన్ ఇస్తుంది స్కిన్కి. సో ఇంకా విటమిన్ ఏ వచ్చేసి స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ వైట్నింగ్ చేస్తుంది. అండ్ విటమిన్ సి వచ్చేసి మన స్కిన్ సెల్స్ని గ్రోత్ చేస్తుంది. ఇంకా ఈ ఫేస్ మాస్క్ని అప్లై చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మన స్కిన్లో ఉన్న డర్ట్ని తీసేస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, సో ఆయిలీ స్కిన్ వల్ల కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకి పింపుల్స్ అండ్ యాక్నెని కూడా రిమూవ్ చేస్తుంది ఇది, ఆయిలీ స్కిన్ని తగ్గిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఒక్కసారైనా ఇది ట్రై చేయాలి కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇది ట్రై చేయాలి అనుకుంటే కనుక వీక్లీ 3 to 4 times ఇది ట్రై చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫేస్ మాస్క్ వేసుకుంటున్నాను. సో ఇలా మనం ఫేస్ మాస్క్ మొత్తం వేసుకొని ఒక 20 to 30 minutes హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఉంచేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నాది డ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనం కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నాకు కామెంట్ కూడా చేయండి ఇది ఎలా ఉందో. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.